ప్రొటెక్షన్ కావాలని మాట్లాడుతున్నారు దేనికండి ప్రొటెక్షన్ మేము కూడా మహిళలమే కదా మాకు లేని బాధ మీకెందుకండి నాకు అర్థం కాదు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా సంజయ్ అన్న గారితోటి మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది మీరు కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు మీరు కరెక్ట్గా ఉండండి అంతే మూడు సంవత్సరాల నుంచి అందరినీ కలుపుకపోవడానికే చూస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని ఎలాంటిది ఏం లేదమ్మా మీరు అందరు బాగుండాలి బాగుండాలని ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నారు అయినా అదంతా ఏమీ చేయకుండా ఈరోజు ఏదేదో మాట్లాడి ఏదో శనికావేశంలో చేసింది తప్ప అంతకు మించి ఏం లేదు ఇప్పుడైనా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఆమె ఏదో ఇంతకు ముందు వేరే పార్టీలోకి వెళ్దామని చెప్పేసి ఆమె అన్ని మాట్లాడుకొని వచ్చి ఎన్నో మీటింగులు పెట్టుకొని ఈరోజు వెళ్ళిపోవడానికి మా పార్టీ మీద మా సంజయ్ అన్న మీద మా అందరి మీద బురద చల్లడానికే ఇవన్నీ చేసింది ఎవరికమ్మా నష్టం ఇవన్నీ చేస్తే నీకే నష్టం అవుతుంది తప్ప ఏం లేదు ఒక మహిళ వై ఉండే ఇవన్నీ చేయకూడదు నువ్వు కరెక్ట్గా ఉంటే సాటి మహిళ కూడా గౌరవం దొరుకుతుంది కానీ ఒకరి మీద ఇలాంటి దుర్భాషలాడంతో ఏది చెయ్యద్దు దయచేసి అర్థం చేసుకోమని చెప్పి జై సంజయ్ అన్న గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న విషయాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు మా చైర్పర్సన్ గారు రాజీనామా చేసి మీడియా మిత్రులకు ప్రెస్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి జగిత్యాలలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు ప్రతి విషయం ప్రజలకు మీడియాకు అందరికీ విఘాతమే ఈరోజు తను చాలా విషయాలలో అంటే గత మూడు రోజుల నుంచి కోఆర్డినేషన్గా జరుగుతున్న సమస్యలపైన ఈరోజు మధ్యాహ్నం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి రాకుండానే వాళ్ళు వాళ్ళ డిసిషన్ తీసుకొని ఆవేశంగా మరి ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది దాని వెనుక ఎవరి ప్రమేయం ఉంది వాళ్ళు ఎందుకు అంత ఆవేశపడ్డారన్న విషయాన్ని పార్టీ కూడా గమనిస్తుంది ఈరోజు దానికి ఉన్న అంటే ఇక్కడున్న కౌన్సిల్ సభ్యులు అందరూ బీసీలే దాదాపు 25-30 మంది వరకు బీసీలేమే ఉన్నాం సంజయ్ అన్నని వ్యక్తిగతంగా అంటే ఈరోజు సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు తను రాజకీయ జీవితానికి ఎంటర్ అయినప్పుడు ఏ కార్డుతోటి తను మరి దొరా అనే కాన్సెప్ట్ మీద గెలిచారా ఆయన ఒక సేవకునిగా గెలిచారా జగిత్యాల ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన ఈరోజు కూడా జగిత్యాల వైపు అంటే జగిత్యాలలో ఉన్న అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా గతంలో 40 ఏళ్ళ నుంచి జగిత్యాల ఎక్కడ కుదురుపడి ఉంది ఆ వ్యవస్థను ఎంత ముందుకు తీసుకెళ్లాలనే తపనతోనే ఆయన ఏదైనా సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా అటువంటి వాటికి సంబంధించి ఇచ్చినా తప్ప ఎక్కడ కూడా ఇక్కడున్న కౌన్సిల్ సభ్యులు అందరం ఈరోజు ఆత్మవిమర్శగా ఇక్కడున్న వాళ్ళు వారిని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా ఆయన డైనింగ్ టేబుల్ మీద ఆయన ఇంట్లో సతగా ఇక్కడున్న కౌన్సిల్ సభ్యులు అందరూ భోజనం వారితో పాటు కూర్చొని చేసిన వాళ్ళే ఇందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఫార్వర్డ్ క్లాస్ ఉన్నారు అందరూ ఉన్నారు మరి అటువంటి అన్న మీద అలాంటి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఒక ఉద్దేశపూర్వకంగా ఆవేశం ఎందుకంటే 4 రోజుల నుంచి కుటుంబంలో సమస్యలు ఉంటే ఎవరిమైనా కూర్చొని మాట్లాడుకుంటాం మరి సమస్య స్టార్ట్ అయినాక ఏ ఒక్క కుటుంబ సభ్యునికి వాళ్ళు ఎవరికైనా ఉన్న 30-36 మందికి ఒక్క పర్సన్కైనా ఫోన్ చేసి బ్రదర్ మరి సమస్య ఇట్లా ఉంది దీన్ని ఇట్లా పరిష్కరించుకుందాం ఈ రకంగా మాట్లాడుకుందాం అని ఒక్క పర్సన్ కూడా ఫోన్ చేయలేదు వారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో కూడా ఇక్కడున్న 36 మంది మా పార్టీ సభ్యులు ఒక్కరు కూడా వారి పక్కన కూర్చొని లేరు ఇది కూడా మీడియా మిత్రులు గమనించాలా సంజయ్ అన్నని విమర్శించే ముందు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా గతంలో ఇదే మీడియా మిత్రులు సోదరులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరికి తండ్రి సమానులు మా సంజయ్ అన్న అని చెప్పిన వేదికలు కోలాకులం మరి అటువంటి వేదికలు ఉపయోగించుకొని ఈరోజు మళ్ళీ
దొరా అనే ఒక కాన్సెప్ట్ తోటి వారు పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కుటుంబంలో సమస్యలు ఉంటాయి పార్టీలో సమస్యలు ఉంటాయి చర్చించుకునే అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు బయటికి వెళ్ళాలని ఆలోచనతో చేస్తున్నారు ఇంకే ఆలోచన చేస్తున్నారు అన్నది అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత క్లుప్తంగా కూడా మేము ఇంకొకసారి చూసిపెట్టాం విషయ పరంగానైతే ఇది చాలా బాధాకరమైన విషయం ఈ మీడియా మిత్రులందరూ దీనికి సంబంధించిన విషయంగా మీ అందరికి రిక్వెస్ట్ ఏందంటే మరి ఈ రోజు ఖండించిన విషయాలలో వాస్తవాలు అవాస్తవాలను నిజాయితీగా మీరు కూడా ప్రచురింపజేస్తే చాలా బాగుంటుంది అన్నది నా రిక్వెస్ట్ జై సంజయ్ అన్న జై మీడియా మిత్రులకి నా తోటి కౌన్సిలర్లకి నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారం నేను అందరికీ తెలుసు ఎందుకంటే చైర్మన్ మెంబర్ ఉండే మనిషి అని అందరూ గుర్తుపడతారు ఎందుకంటే నేను ఉన్నా కానీ నేను ఒక బిఆర్ఎస్ కౌన్సిలర్ను నేను ఆమెతో ఉన్నా కానీ ఆమె గురించి నాకు ఏం తెలియదు ఏంటంటే మా సంజయ్ అన్న నాయకత్వం మా సంజయ్ అన్న ఒక దొర ఇట్లా చేస్తాడా ఒక దొర గట్ల చేస్తాడా అన్నాడు మాకు చాలా బాధాకరం ఎందుకంటే నేను కూడా ఒక వెల్మ కుటుంబానికి చెందినదాన్ని కానీ నీవు ఎవ్వడున్నా ఏంటంటే నీ ఇంట్లోకి రావడానికి ఓ పది మంది సెక్యూరిటీ ఉంటారు కానీ మా సంజయ్ అన్న ఇంటికి పోవడానికి ఎవరు ఉండరు మేము ధైర్యంగా లోపలికి పోగలుగుతాం ఏంటంటే మా అన్న మా అందరి అందరి గురించి తెలిసిన అన్న అని మేము పోతాం కానీ అటువంటి మనిషిని నువ్వు అలా అనడం మాకు చాలా బాధాకరం ఒక దొర అనడమే ఎందుకు నిన్ను ఇన్ని రోజులు చూడలేదా మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు ఒక రెండు గంటలకి వెళ్ళి మీటింగ్ పెట్టి సముదాయించుతానే టైంకి మిమ్మల్ని మేము ఐదు రోజుల నుండి సముదాయించుకుంటూ వస్తున్నాం ప్రతి కౌన్సిలర్ ఈమె చైర్మన్ మనిషి అని అన్నారు కానీ మేము ఒక బీఆర్ఎస్ మనిషి నేను ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ని ఏంటంటే నేను ఎందుకంటే నీ ఎంబడి ఉన్నానో లేనో మీడియాకు తెలుసు కానీ మా సంజయ్ అన్న ఎంత పని చేసిండ్రు మా సంజయ్ అన్న నీతో ఎంత సముదాయించిండ్రు అట్లా మేము నీ వెంబడుండి సముదాయించుకుంటూ వచ్చిన నువ్వు సముదాయించలే కానీ అదే విషయం మీద నువ్వు రాజీనామా చేస్తున్న విషయం కూడా మాకు తెలియదు ఏంటి అంటే ఎవరన్నా చూస్తాం వెంబడున్నది అని అంటారు కానీ మాకు రాజీనామా చేసే విషయం కూడా ఇప్పుడు నాలుగు రోజుల నుండి మాకు ఫోనే చేస్తలేవు అంతకుముందు ఎందుకు ఫోన్లు చేసినావు అప్పటి నీకు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది అని మెచ్చుకున్న దానివి ఇప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏంది నువ్వు తప్పు చేసిన వాటే రాజీనామా చేయవలసి అవసరం వచ్చింది ఎందుకంటే ప్రతి మున్సిపల్ కౌన్సిల్లా నువ్వు ఇట్లా అట్లా అని చెప్తే కాదు కాదనుకుంటే సముదాయించుకుంటూ వచ్చిన నువ్వు తప్పు చేయకపోతే రాజీనామా చేసుడు ఎందుకు నువ్వు తప్పు చేయని దానివి నువ్వు అంత డేరు ఉన్నదానివి తప్పు చేయదానివి అయితే అచ్చి వల్ల రెండు గంటలకు మీటింగ్లో కూర్చోవలసింది మీటింగ్లో కూర్చుండి నేను తప్పు చేయలేను మీకు ఎవరికి ఏం అన్యాయం చేసినా మీకు అని సముదాయించుకున్నదాన్ని నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసిన ఏ సంజయ్ అన్న గత శనివారం రోజు మేము కౌన్సిలర్ అందరం కలిసి మాకున్న సమస్యలు మున్సిపల్లో ఉన్న సమస్యలు మరియు చైర్మన్ తో కొన్ని మాకు సమన్వయ లోపం ఉందని చెప్పి నేను సంజయన్న గారికి వెళ్ళి వినియోగించుకోవడం జరిగింది దానికి సారుండి మరి అవేవేవైతే ఉన్నాయో మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి నేను పిలిచి మాట్లాడటం జరిగింది అలా ఇచ్చి రావడం జరిగింది ఐదు రోజుల క్రితం తర్వాత మరి మీకు కూడా తెలుసు మరి రాజీనామా చేస్తున్న మీరు అవిశ్వాసంకి వెళ్తున్నారు అని మీరు కూడా అడగడం జరిగింది కానీ మేము ఏదున్నా మా సంజయ్ అన్న నిర్ణయానికనే మేము వదిలేసినాం దానికి సంజయ్ అన్న గారు ఈరోజు రెండు గంటలకు మాకు మరి సమన్వయం కోసం మన జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్సీ రమణన్న గారు మరి వస్తారు మీరు అందరూ పార్టీ ఆఫీస్కి రండి మరి మనం కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం మనం ఇదంతా ఎందుకు అందరు కలిసికట్టుగా పనిచేసుకోండి అంటే మరి మేము రెండున్నరకు మాకు టైం చెప్పారు మేము వచ్చే లోపే మాకు లైవ్గా వచ్చింది ఏది మా చైర్మన్ గారు రాజీనామా అని చెప్పి మాకు అప్పుడే తెలియడం జరిగింది మరి సమన్వయం కోసం మమ్మల్ని పిలిచినప్పుడు మళ్ళీ దూర అని అది అని ఇది అని మాట్లాడు కరెక్ట్ కాదు మరి మీరే ఆవేశంగా చేశారు ఇంకొకటి మరి పార్టీ మారతలేము అది ఇది అని ఒకటి వాటి ఉటిస్తున్నారంటే ఈరోజు జరిగిన లైవ్ ధర్మపురి అరవింద్ గారు ట్యాగ్ చేయడం జరిగింది మరి దాని వెనుక అర్థం ఏందో మీరే అర్థం చేసుకోవాలి జై సంజయ్ మరియు నా తోటి కౌన్సిలర్లకు పార్టీ అధ్యక్షులు నటి సతీష్ అన్న గారికి మరియు ఇతర నాయకులకు మరియు నా తోటి కౌన్సిలర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా చైర్మన్ గారు రాజీనామా చేయడం జరిగింది అట్టి రాజీనామాతో పాటు మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్నను అనవసరంగా లేనిపోని ఆరోపణలు వేస్తూ ఏడుస్తూ ఆయనని అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఆమె రాజీనామా చేసింది ఏనాడు కూడా మా సంజయ్ అన్న అందరినీ ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళలాగా ఒక బిడ్డలాగా
చెల్లిలాగా కలుపుకొని పోయిండే తప్ప ఆయన దురాని ఎప్పుడు కూడా అట్లా మెదలలేడు అటువంటి మంచి ఉన్న మనిషి మీద అబాండాలు వేయడం ఇది ఆమెకు కరెక్ట్ కాదు అదే విధంగా సంజయ్ అన్న ఎట్లుంటాడు ఏం కథ అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు ఆయన భోజనం చేసిన టిఫిన్ చేసిన ఆయన పక్కపొంటి కూర్చోబెట్టుకొని తిను తిను అని చెప్తాడు తప్ప ఆయన ఏనాడు కూడా అనలే మీరు అంటారు ఆయన చెప్పులు వేసుకొని లోపలికి రావద్దు చెప్పులు ఇడిసి రావాలి అది అని అన్నాడు అంటారు అది అవాస్తవం మరి మూడు సంవత్సరాల నుండి మీకు గుర్తుకు రాలేదా మరి సంజయాన్ని ఇట్లా చేస్తున్నా అని చెప్పి మీరు అప్పుడెందుకు అనలేదు ఇప్పుడు రాజీనామా చేసి మీ తప్పులు మీకు ఎక్కడ బయటపడతాయో ఆల్రెడీ మా సంజయాన్న మాకు రెండు గంటలకు టైం ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాడు అందరం కలిసిమెలిసి ఉన్నాం ఏదో మన పార్టీ మంచిగా పనిచేస్తున్నాం అభివృద్ధి చేసుకుంటున్నాం దానికి అనుగుణంగా మనందరం కలిసి ఈ చైర్మన్తో కలుపుకొని పోవడానికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సంజయ్ అన్న రెండు గంటలకు రాలి నేను చైర్మన్ గారితో ఏదున్నా కూడా మీకు సమన్వయం కలుపుతా కలిసిమెలిసి ఉండేటట్టు చేస్తానని మాట్లాడతా అంటే మేము కూడా అందరం సరే పోనీగా ఎందుకులే అని చెప్పి మేము రెండు గంటలకు ఇక్కడికి రావడం జరిగింది రెండు గంటలకు సంజయ్ అన్న కొన్ని కార్యక్రమాలు చేపట్టి అదొకట లేటు కాగానే ఆమె ఆల్రెడీ రెండు గంటలకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఏడవడం ఇటువంటి అన్ని ప్రజల్ని నమ్మేయడానికే చేసింది తప్ప ఆమె ఇంకొకటేం కాదు ఎన్నడూ కూడా సంజయ్ అన్న ఒక బిడ్డలాగానే చూసిండు మంచిగా చూసిండు అమ్మ ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలని కూడా చెప్పాడు అప్పుడు ఆమె కూడా చెప్పింది మా సంజయ్ అన్న ఇప్పుడు మాకు ఒక తండ్రిలాగా సూచనలు చేస్తూ ఉంటాడు మేము అదే విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తను కూడా చెప్పింది ఈ యొక్క మీటింగ్ పెట్టి సంజయన్న బుజ్జగించి చెప్పేలోపే ఆమెకు ఆమె సొంత నిర్ణయం తీసుకొని రాజీనామా చేసింది దాన్ని మేము అందరం కలిసి ఆ యొక్క సంజయన్నకు అట్టి లేనిపోని మాటలు వేసినందుకు మేము చాలా బాధపడుతున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చైర్పర్సన్ బోగస్ రావణి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఫేస్బుక్లో లైవ్ పెడుతూ మరి పార్టీ మీద మరి ఆమె యొక్క కలసత్వాన్ని పూర్తిగా ఎమ్మెల్యే గారిని అడుగుతూ మరి ఎమ్మెల్యే గారే నన్ను ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరం బహుజన దళితులు అంటే టీఆర్ఎస్ పార్టీలో దళితులు బహుజనులు అందరూ ఒక కుటుంబంలాగా ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలను ఒక వేదికలాగా ఉండి మన సమరణ చేసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎమ్మెల్యే గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసుడు చాలా బాధాకరం ఎందుకంటే బహుజనులు దళితులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతూ ఇటు బీసీలను ఇటు దళితులను మరి సంజయన రాజకీయాలకు రాకుండా ముందు కూడా వైద్యునిగా అనేక సేవలు అందించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నిరుపేద ప్రజలకు కూడా ఉచితంగా మరి కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ చేసినటువంటి సంజయన మీద మరి నేడు మరి కావాలని చెప్పి మరి ఆ ఉద్దేశపూర్వకంగానే ఆ బాధ మాట్లాడడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా మరి జయించాల ప్రజలు ఆలోచించుకోవాలి మరి సంజయన మీద చెప్పినటువంటి మాటలను మరి విడ్రా చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.